ఇవాల నేను మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నా, మా ఆడబిడ్డలు కానీ మా సోదరులు కానీ ఒకటే అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని, ఈ అభివృద్ధి యజ్ఞం కొనసాగాల చెన్నూరు నియోజకవర్గంలో లేదా ఒకసారి ఆలోచన చేయండి అని కోరుతా ఉన్నా. ఏం జరుగుతూ ఉంది, గడిచిన 3-4 నెలల్లో ఈ నియోజకవర్గంలో అభివృద్ధిలో మనతో పోటీ పడలేక కేంద్రం నుంచి నిధులు తెచ్చే దమ్ము లేక వాళ్ళ అవకాశం వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి సందర్భాల్లో పని చేయలేనటువంటి వాళ్ళ వల్ల మన మీద మన నియోజకవర్గంలో అవాకులు చవాకులు మాట్లాడి అక్కన్నో ఇక్కన్నో ఏదో గొడవలు జరిగితే సుమన్ గొడవలు చేపిస్తున్నాడు, సుమన్ ఇబ్బందులు పెడుతున్నాడు అనేటటువంటి ఒక చిల్లర వాదాన్ని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 4 సంవత్సరాలైంది, ఎవరినన్నా ఏమన్నా అన్నమా, ఈగ వాళ్ళనిచ్చినమా? ఇవాళ కూడా మా పోలీసు వాళ్ళు ప్రొద్దున నాకు చెప్పిర్రు, ఎవరినో ముందస్తు అరెస్టులు చేస్తున్నామంటే ఎందుకు చేస్తున్నారో, ఏం అవసరం లేదు వదిలేయండి అని కూడా నేను చెప్పినాను. ఎవరో పార్టీ అధ్యక్షుడు హరిసన్న పర్యటనను అడ్డుకుంటామని చెప్పి మాట్లాడిండట, ఆయన మాట్లాడింది కాబట్టి వాళ్ళ కార్యకర్తలు కొంతమంది తీసుకోవాలి సార్, లోపలికి తీసుకోవాలి, లేకపోతే మేమెందుకు తీసుకుంటాం సార్, మాకు తప్పదు సార్, సెక్యూరిటీ మెజర్స్ మంత్రి గారు వస్తున్నారు కాబట్టి మేము లోపలికి తీసుకుంటామని చెప్పి వాళ్ళు అన్నారు. సదరు పార్టీ నాయకులను నేను కోరుతా ఉన్నా, మా మంత్రి గారి పర్యటనను అడ్డుకుంటామని చెప్పి మీరు అన్నా కూడా ఇప్పటి వరకు మా వైపు నుంచి ఒక స్టేట్మెంట్ మేము ఇవ్వలే. మొన్న కూడా సుద్దాల గ్రామంలో ఒక చిన్న సంఘటన జరిగితే వెంటనే నేను ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసిన. ప్రజాస్వామ్యంలో ఎవరైనా మీటింగులు పెట్టుకోవచ్చు, ఎవరైనా ఏదైనా చెప్పుకోవచ్చు, ఎక్కడ కూడా మనం ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు, చెన్నూరు ప్రజలందరికీ మా కార్యకర్తలందరికీ విజ్ఞప్తి అని చెప్పి నేను చెప్పినాను. అంటే కేసీఆర్ గారి శిష్యుడిగా యూనివర్సిటీలో చదువుకొని వచ్చినటువంటి ఒక విద్యార్థి నాయకుడిగా గతంలో ఎంపీగా పనిచేసి ఇవాళ ఎమ్మెల్యేగా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ప్రభుత్వ విప్పుగా పనిచేస్తున్నటువంటి నేను నియోజకవర్గ అభివృద్ధే ఏకైక లక్ష్యం, నా నియోజకవర్గ ప్రజల సంక్షేమమే నా కర్తవ్యం అనేటటువంటి భావంతో పోతా ఉన్నా. మనకు గొడవలు అవసరం లేదు, ఎవరితో పంచాయతీలు అవసరం లేదు. నేను ఇదే వేదిక నుండి భారతీయ జనతా పార్టీ నాయకులను కోరుతా ఉన్నా, చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధికి మీరేం చేయలేరనేది ప్రజల ముందు ఉన్నటువంటి సాక్ష్యం. గడిచిన 2014 నుంచి ఇప్పటి వరకు కేంద్రంలో మీ ప్రభుత్వమే ఉంది, నయా పైస కూడా ఇక్కడ ఇవ్వలే. ఇవాళ నేను ఈ వేదిక నుండి కోరుతా ఉన్నా, చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధికి దమ్ముంటే మాజీ ఎంపీ నువ్వు వచ్చి ఇక్కడ తిరుగుతున్నావు కదా, ఒక 2,000 కోట్ల రూపాయలు తీసుకురా చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధికి, నేనే నీకు దండ వేసి శాలువ కప్పి సన్మానం చేస్తా చెన్నూరులో అని చెప్పి చెప్తా ఉన్నా. మాకు లొల్లులు పంచాయతీలు అవసరం లేదు, ఎవరిని విమర్శించే అవసరం లేదు. ఏ నమ్మకంతోనైతే ప్రజలు గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేసుకోవడం మా కర్తవ్యంగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఈ అభివృద్ధి యజ్ఞం కొనసాగాలి, ఈ పార్టీల నిజస్వరూపాలని మీరు అర్థం చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నా. ఇదే చెన్నూరు పట్టణానికి పక్కన సింగరేణి బొగ్గుబాయిలు ఉండే రెండు, నేను చెన్నూరు ప్రజలను ఆలోచించమని కోరుతా ఉన్నా. ఎవరు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సింగరేణి బొగ్గుబాయిలు మూతబడ్డాయి, సమాధానం చెప్పాలి. ఎవరు మంత్రిగా ఉన్నప్పుడు సింగరేణి బొగ్గుబాయిలు మూతబడ్డాయి, ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఎవరైనా వినోద్ కాదా, వివేక్ వాళ్ళ అన్న కాదా, వెంకటస్వామి కొడుకు కాదా, వాళ్ళ కుటుంబం ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడే ఇక్కడ మన దగ్గర బొగ్గుబాయిలు మూతబడ్డాయి. అదేవిధంగా వివేక్ గారు 2009 నుంచి 2014 వరకు ఎంపీగా ఉన్నాడు, కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఆనాడు ఆయన ఈ నియోజకవర్గానికి చేసిందేంది. వెంకటస్వామి గారు 3 సార్లు సిద్దిపేట నుంచి ఎంపి, 4 సార్లు పెద్దపల్లి నుంచి ఎంపి, కేంద్రంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, కేంద్రంలో జౌళి శాఖ మంత్రి, కేంద్రంలో కార్మిక శాఖ మంత్రి, చెన్నూరు నియోజకవర్గానికి వెంకటస్వామి ఏం చేసిండో ఇవాళ వాళ్ళ గుండె మీద చేసుకుని సమాధానం చెప్పాలి. 1952లో ఇదే నియోజకవర్గ ప్రజల ఓట్ల భిక్షతోని ఆ కుటుంబం రాజకీయంగా బలపడ్డది, పైకొచ్చింది. ఇవాళ వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి పైసా, వాళ్ళు అనుభవిస్తున్న ప్రతిదీ చెన్నూరు నియోజకవర్గ ప్రజల చెమట రక్తం తప్ప ఇంకోటి కానే కాదు. అటువంటి మీరు నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించినటువంటి కుటుంబం, నియోజకవర్గ ప్రజల్ని గాలి కొదిలేసినటువంటి కుటుంబం, మీ చేతిలో అవకాశం ఉండగా, మీ చేతిలో అధికారం ఉండగా ఈ ప్రజల్ని పట్టించుకోకుండా మీరు పెద్ద పెద్ద కార్పొరేట్లతో తిరుగుతూ మీరు ఆస్తులు సంపాదించుకున్నారు, అంతస్తులు పెంచుకున్నారు, ప్రతి రాష్ట్రంలో ఫ్యాక్టరీని పెట్టిరు. ఇవాళ నేను అడుగుతా ఉన్న బాలకసుమన్గా, నాకు ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గ ప్రజలు అవకాశం ఇస్తే 500 కోట్ల రూపాయలతోని పామాయిల్ ఫ్యాక్టరీ ఈ నియోజకవర్గంలో మందమరి దగ్గర ఏర్పాటు చేపిస్తా ఉన్నా. ఇవాళ ఇదే జైపూర్ పవర్ ప్లాంట్లో మా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి 800 మెగావాట్ల ప్లాంట్ విస్తరణ పనులను కూడా ప్రారంభింపజేసుకున్నాం.
పనులు నడుస్తూ ఉన్నాయి. త్వరలో ప్లాంట్ ప్రారంభం కాబోతోంది. కొంతమంది పిల్లలకు అక్కడ నౌకర్లు వస్తాయి. మాకు అవకాశం వస్తే ఇక్కడ పరిశ్రమలకు సంబంధించి మేము ఆలోచన చేస్తున్నాం. మీకు అవకాశం వచ్చినప్పుడు ఒక్క ఫ్యాక్టరీ అయినా చెన్నూరు నియోజకవర్గంలో పెట్టాలని ఆలోచన ఎందుకు రాలే? రాయ్బరేలీలో పెడతారు, మహారాష్ట్రలో పెడతారు, మధ్యప్రదేశ్లో పెడతారు, దేశంలోని ఇతర రాష్ట్రాల్లో పెడతారు, చెన్నూరు నియోజకవర్గంలో పెట్టరు. ఇవాళ వాళ్ళే మళ్ళీ వేరువేరు కండువాలు కప్పుకొని వచ్చి ఇవాళ మన నియోజకవర్గంలో ఈ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి పైన మా పైన మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి వాళ్ళ విషయంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి సందర్భంగా నేను చెన్నూరు నియోజకవర్గ ప్రజల్ని కోరుతా ఉన్నా. అన్నిటికన్నా ముఖ్యంగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, 4 సంవత్సరాల కాలంలో చాలా పనులు చేసుకున్నాం. ఇందాక నేను చెప్పినట్టుగా కరోనా వల్ల ఒక 2 సంవత్సరాలు పోయింది. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోవడం వల్ల కొంత మనకు నష్టం జరిగింది. కానీ ఉన్నంతలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దయతో చాలా పనులు చేసుకున్నాం. ఇంకా ఎక్కువ ఇంకో 2-3 సంవత్సరాలు పనిచేసుకుంటే నాకు తెలిసి చెన్నూరు నియోజకవర్గంలో దాదాపు సమస్యలన్నీ శాశ్వతంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. మీకు తెలుసు, మా మహిళా తల్లులు కోటపల్లి మండలంలో ఏదుల బంధం దగ్గర తుమ్తుంగ వాగుంటుంది. ఒకసారి పోయిన వర్షాకాలంలో ఒక ఆడబిడ్డకు పురిటి నొప్పులు వస్తే పోలీస్ వాళ్ళని పెట్టి ట్రాక్టర్ మీద తీసుకొచ్చిన పరిస్థితి. ఇమీడియట్గా మనం స్పందించి మళ్ళీ భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదం జరగకూడదని చెప్పి ఆలోచించి 8 కోట్లు ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి తెచ్చి ఇప్పుడు తుమ్తుంగ వాగు మీద బ్రిడ్జి కట్టినాం. ఇదే చెన్నూరు నియోజకవర్గ కేంద్రానికి కూతవేటు దూరంలో సుద్దాల ఉంటుంది, సుద్దాల గ్రామం. సుద్దాల వాగు పొంగితే అటు సుద్దాల కానీ, కమ్మరపల్లి కానీ, తుర్కపల్లి కానీ ఆ గ్రామాల ప్రజలు ఇటు రాలేనటువంటి పరిస్థితి. అక్కడ కూడా 10 కోట్ల రూపాయలతోని టెండర్లు పూర్తి చేసి మంత్రి ప్రశాంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి బ్రిడ్జ్ నిర్మాణ పనులు వేగంగా చేపిస్తూ ఉన్నాం. ఇవాళ తుమ్తుంగ వాగు మీద కట్టినటువంటి బ్రిడ్జ్ వల్ల అటు రొయ్యలపల్లి కానీ, ఆల్గాం, ఏదుల బంధం, సిరిస, అదేవిధంగా సూపాక, వెంచపల్లి, జనగామ ఆ గ్రామాలన్నింటికి కూడా ఇవాళ రవాణా పరంగా ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి పరిస్థితులు మనం తీసుకొచ్చినాం. అంటే ఒకవైపు బ్రిడ్జ్లు నిర్మాణం చేసుకుంటూ రోడ్లు వేసుకుంటూ, ఇదే అంగ్రాజ్పల్లి నుంచి అన్నారం బారాజ్ వరకు రోడ్డు చాలా దారుణంగా ఉండే, 6 కోట్ల 80 లక్షల రూపాయలు శాంక్షన్ చేపించుకొని, టెండర్ చేపించుకొని ఆ రోడ్డు పనుల్ని కూడా పూర్తి చేస్తూ ఉన్నాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ ఉంది, ఇంకా పెద్దలు చాలామంది మాట్లాడేది కాబట్టి నేను 2-3 విషయాలు మీకు చెప్పి నేను ముగిస్తాను. చాలా పనులు చేసుకున్నాం, చాలా కార్యక్రమాలు చేసుకున్నాం. మీ అందరినీ నేను కోరేది రాబోయే 2-3 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో, మన గౌరవ మంత్రివర్యులు హరీష్ అన్న, కేటీఆర్ అన్న ఆశీర్వాదంతో ఇంకా కొన్ని పనులు చేసుకుంటే చెన్నూరు నియోజకవర్గం మనం వెనుకకు తిరిగి చూసుకునేటటువంటి పరిస్థితి ఉండదు. 60 ఏళ్ల దరిద్రాన్ని ఖచ్చితంగా ఇంకో 2-3 ఏళ్లలో పోగొట్టుకునేటటువంటి పరిస్థితులు చెన్నూరు నియోజకవర్గంలో వస్తాయని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కొన్ని పనులు చేసుకోవాల్సింది. ముఖ్యంగా నేను మంత్రి హరీష్ అన్నను కోరుతా ఉన్నా. అన్న, మాది చెన్నూరు నియోజకవర్గం, మా నియోజకవర్గ కేంద్రం ఇది, మున్సిపాలిటీ బాగా పెరుగుతున్నది, జనాభా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడనే స్థిరపడుతున్నారు. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ వర్క్స్ ద్వారా కొత్త టౌన్కు ఫేస్ లిఫ్ట్ వచ్చింది. మా రిక్వెస్ట్ మా ప్రజలందరి తరఫున మీతో ఏంటంటే, ఒక 25 కోట్ల రూపాయలు మీరు చెన్నూరు పట్టణానికి ఇస్తే లోపల ఉన్నటువంటి అంతర్గత రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఈ మున్సిపల్ ఆఫీస్ నుంచి అటు హైవే దిక్కు రోడ్డు కానీ, ఆ బైరిసత్తన్ ఇంటి నుంచి అటువైపు రోడ్డు కానీ, ఆ గురుకులం స్కూల్ వైపు రోడ్డు కానీ, ఒక 3 రోడ్లు, ఇంటర్నల్ డ్రైనేజ్లు, సిమెంట్ రోడ్లు అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటాం. ఒక 25 కోట్లు దయచేసి మీరు ఇవ్వాల్సిందిగా గౌరవ మంత్రివర్యుని కోరుతా ఉన్నా. ఇవ్వాలా వద్దా అన్నా? మరి చప్పట్లు వినిపిస్తలేవు. గౌరవ మంత్రివర్యులు 25 కోట్లు ఇవ్వాలని కోరుతా ఉన్నా అన్నా. రెండవది, ఇప్పుడు పాత ఆసుపత్రి స్థానంలో మేము 50 పడకలతో ఆసుపత్రి కడతా ఉన్నాం. మీ ఆశీర్వాదంతో మొన్న ఒక 2.97 కోట్లు వచ్చినాయి. దాన్ని ఇప్పుడు ఎలాగో మీరు 100 పడకల ఆసుపత్రి ఒకటి ఇచ్చినారు కాబట్టి హైవే దగ్గర 100 పడకల ఆసుపత్రి కడతా ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గాంధీ చౌక్లోని పాత ఆసుపత్రిని మా మహిళా సోదరిమణుల కోసం ప్రత్యేకంగా మాతా శిశు ఆసుపత్రిగా దాన్ని మీరు మార్చాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. 100 పడకల ఆసుపత్రి అక్కడ ఉంటుందన్నా, ఇది కేవలం మా మహిళల కోసం మాతా శిశు ఆసుపత్రిగా చెన్నూరు పట్టణంలో ఇది ఉండాలి. దయచేసి అది కూడా మీరు మాకు మంజూరు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం.